నిజంగా మాఫియా డాన్స్తో రిలేషన్ ఉందా, ఉన్నట్టు మీరు ఎస్టాబ్లిష్ చేశారా ట్రూత్? కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ అనేది కాంటాక్ట్ నాకు తెలుసాడు. ఆఫ్ కోర్స్ ఐ నో దెమ్, ఐ సిట్ విత్ దెమ్ అండ్ ఆల్ దట్. కానీ రిలేషన్ అనేది టూ పాయింట్స్. మీకు తెలవటం వేరు, మీరు వాళ్ళని ఉపయోగించుకుని ఏదైనా బిజినెస్ చేయడం వేరు, మీరు వాళ్ళ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం వేరు. సో నేను క్రిమినల్ లా మీరు అడిగితే నేను కాదు. క్రిమినల్స్తో కనెక్షన్ ఉందా? ఉంది. అంటే బాలీవుడ్లో కానీ ఎక్కడైనా కానీ రాము జోలికేస్తే ఆయనకి కనెక్షన్స్ ఉన్నాయిరా అనే ఒక కవచం మీకు ఉపయోగపడేలా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అంటే దాన్ని మొలం చేయలేదు, బట్ చాలామంది నమ్ముతారు నిజం కూడా. ఎందుకంటే వాళ్ళందరికీ నేను అంటే ఇష్టం అనేది అది కరెక్ట్. కానీ నేను వాళ్ళతో సంబంధాలు ఏంటి ఫైనాన్షియల్ ఇది చేసుకున్నా అంటే దెన్ ఐ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ థింగ్. సో మీరు క్రిమినల్ కాదలుచుకోలేదు, లా ఆఫ్ ది ల్యాండ్కి సంబంధించి మీరు అన్ని ఫాలో? నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాంటాక్ట్స్ ఉన్నాయి యాజ్ ఎ డైరెక్టర్గా. యా, ఐ జస్ట్ నో దెమ్. యా, వాటిని ఉపయోగించి ఐ యామ్ ఫ్యాసినేటింగ్ ఆఫ్ దెమ్. నాకు ఐఎమ్ ఫ్యాసినేట్ బై దెమ్ ఎస్ పీపుల్. నాకు ఇంట్రెస్ట్ క్యారెక్టర్ స్టడీస్ లాగా, సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో నాకు ఇష్టం అండి. సో మీ సినిమాకి వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు, రామ్ గోపాల్ వెనక వాళ్ళు ఉన్నారు అనేది అబద్ధం. తప్పదు, అసలు అవకాశం. అది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ లీగల్ ఫైనాన్సింగ్లో క్రిమినల్ ఆస్పెక్ట్లో ఉన్న బిజినెస్లోంచి ఎవరో డబ్బులు తీసుకోరు. ఎందుకంటే ఇన్వేరియబ్లీ మీకు లింక్ దొరుకుతుంది. ఎక్కడ ఎవరు తీసుకోరు, నేను కాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ కదా, నోషన్ ఇస్ సెల్ఫ్ ఇస్ రాంగ్.